హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడీ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మనకు ఆర్బీఐ నుంచి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక మనకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అయితే ఇక గ్రేడ్ బికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైటు. సో దీంట్లో మనకు గ్రేడ్ బికి సంబంధించిన ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏ చూసుకున్నట్టయితే ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకు జూలై 25 నుంచి వెళ్ళి ఆగస్టు 16 వరకు అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువగా ఎలిజిబిలిటీ ఉండే ఇందులో మనకు 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ జనరల్కి సంబంధించి, అలాగే ఆఫీసర్స్ గ్రేడ్ బి డిఈపిఆర్కి సంబంధించి, అలాగే డిఎస్ఎంఐకి సంబంధించి 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కువ ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలు జనరల్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ నోటిఫికేషన్ గురించి అయితే చెప్తాను. సో మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో దాని నుంచి వెళ్ళినట్టయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా లభిస్తుంది. సో ఈ ఆఫీసర్స్ గ్రేడ్ బికి సంబంధించి ఫేజ్1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిబిటి ఉంటుంది, అలాగే ఫేజ్2 ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఫేజ్1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ 8, 2024 జరుగుతుంది. ఫేజ్2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 19 అయితే మనకు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్లో ఖాళీల వివరాలు చూసుకున్నట్టయితే మనకు ఆఫీసర్స్ గ్రేడ్ బి జనరల్కు సంబంధించి యూఆర్ కేటగిరీలో 27 ఉద్యోగాలు, ఎస్సీ కేటగిరీలో 10, అలాగే ఎస్టీ కేటగిరీలో 4, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్కి సంబంధించిన 19 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్కి 6, టోటల్గా 66 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ 66 ఉద్యోగాలకు మీరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్టయితే మనకు 55,200 రూపాయలు పర్ మంత్ కింద ఉంటుంది. దాని తర్వాత అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు 1,22,717 వరకు అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరంటే నేషనాలిటీకి సంబంధించి మనకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే ఏజ్ విషయం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అనేది మనకు జూలై 1, 2024 వరకు చూడడం జరుగుతుంది. అంటే ఈ డేట్ వరకు 21 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారము మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 3 సంవత్సరాలు బీసీ వాళ్ళకు, అలాగే 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఆఫీసర్స్ గ్రేడ్ బికి సంబంధించి జనరల్లో మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఉంది. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే 60% మార్కులతోటి ఆల్ కేటగిరీస్ వల్ల అయితే 60% మార్కులు ఉండాలి. మిగతా కేటగిరీ వాళ్ళు 50% మార్కులు అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 50% మార్కులు ఉండాలి. మిగతా వాళ్ళకి 60% మార్కులు ఉంటే డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా 2 రకాల పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వాళ్ళని ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్టులకు కూడా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్కి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఫేజ్1కు సంబంధించింది. ఇది గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంలో. సో ఈ సెంటర్లో మనకు ఫేజ్1 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు తెలంగాణకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఈ యొక్క 5 సెంటర్లలో మనకైతే ఎగ్జామినేషన్ ఫేజ్1 సైడ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇక ఫేజ్2కు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే మనకు ఫేజ్2కు సంబంధించి మనకు దగ్గరలో ఉంది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్కి అయితే 100 రూపాయలు ప్లస్ 18+ GST తీసుకుంటామని, అలాగే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి
8+18% జిఎస్టీ అని తీసుకుంటామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్. ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లై లింక్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఐబీపీఎస్కి వెళ్తారు. ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని వెళ్తారు. ఇక్కడ మాత్రం మీరు అప్లై చేసుకునేటప్పుడు చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వన్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి అని చెప్పి అయితే ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ అని ఉంటుంది, ఇది కూడా చెక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి 120 మినిట్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫేజ్ టూ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించింది పేపర్ వన్ ఉంటుంది, అలాగే పేపర్ టూ, పేపర్ త్రీ, మూడు పేపర్లు ఉంటాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, అలాగే ఆ తర్వాత ఇవి రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయినట్టయితే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆర్బీఐలో జాబ్ కోసం మీరు కావాలనుకుంటే ఈ ఆర్బీఐ గ్రూప్ గ్రేడ్ బీకి సంబంధించిన ఉద్యోగాలది మంచి నోటిఫికేషన్, మీరైతే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.